గురజాల మాజీ శాసనసభ్యుడు మతిలేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్ చూశారు. ఎరపత్రేని కాదు మతి లేదు, ఎందుకంటే బుర్రలేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడు. నాయకుడు అంటే సహనం ఉండాలి, ఒక పద్ధతిగా మాట్లాడాలి. ఒక నీతి జాతి లేని బజార్ రోడ్లాగా మాట్లాడుతుంటే పాప పల్నాడు ప్రజలు అనుకుంటున్నారు ఇటువంటి పనికి మాలిన వ్యక్తిన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించాం. సరే గెలిపించాం, ఎటు ఏమీ చేయలేదు, కర్మ అనుభవించాం. ఈరోజు అతని యొక్క భావజాలాలు చూస్తుంటే, భాష చూస్తుంటే చీ అనుకుంటున్నారు ఈ ప్రాంతంలో ప్రజలు. మంచిదైంది ఇట్టంటే ఓడించాం, ఇంకా శాశ్వతంగా ఇతని రాజకీయాల నుంచి విరమింపజేసే సమయం తొందరలోనే ఉంది అన్నట్టు. మళ్ళీ లొకేషన్ చూస్తే అంట వైఎస్ఆర్సిపి నాయకులు భయపడిపోతున్నారంటయా. ప్రశాంతతకి ప్రశాంత అత్తకి తేడా తెలియని వాడిని చూసి మేము భయపడిపోతున్నాం. ఆయన చూసి తండ్రి ముఖ్యమంత్రి, తాను అడ్డదారిలో వచ్చిన మంత్రి, ఆయన గెలవలేడు ఎమ్మెల్యే, ఆయన చూసి అంటే వైఎస్ఆర్సిపి నాయకులు భయపడుతున్నారు. లోకేష్ బాబు కాదు, వాళ్ళ బాబు నోడిచ్చి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సిపి నాయకులు అధికారంలో మర్చిపోతున్నారు. వాళ్ళ బాబు గారు నోడిచ్చి అధికారంలోకి వచ్చాం, మిమ్మల్ని అందరిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు అందరు యువకులు. వీళ్ళు పాదయాత్ర చేసి అది కూడా కాపీయేగా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే మేము పాదయాత్ర చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ పడితే మేము ఇస్తాం, ఆయన ఏ పథకాలు పెడితే అది కాపీ కొడతాం. వీళ్ళని చూసేట మేము భయపడాలంట, సిగ్గుండాలి. ఇప్పటికన్నా మారండి, పీక్కోండి, ఒకళ్ళదొకళ్ళు బొచ్చు పీక్కోండి. టీడీపీ నాయకులు అందరూ కూర్చోండి, ఏముంటుంది మీరు పీకడానికి? వచ్చేది లేదు, సచ్చేది లేదు. చూసాంగా మొన్న ఏ పని లేక రికార్డ్ డ్యాన్సులు కొత్త అవుతారు. ఆ డ్యాన్సులు చూస్తుంటే టీడీపీ వాళ్ళు అంటున్నారంట, వచ్చే తిరునాళ్ళకి మనకి ఎవరు అక్కర్లేదురా, సూపర్ సెట్ ఇంకా ఇది ఫ్రీ, డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఆ నసరాపేట నుంచి ఆ చిల్లూరుపేట నుంచి వాళ్ళని తెచ్చుకోవటం ఎందుకు? ఎటు పని కూడా ఉండదు, ఎమ్మెల్యే గెలిచేది లేదు, సచ్చేది లేదు. దీన్ని పిలిపిస్తే ఫుల్ హౌస్ ఫుల్ ఎదురు ఇస్తారు డబ్బులని. సీరియస్గా ఉండాల్సిన బూతులు రికార్డు డ్యాన్సులు ఇది నీ నైజం. రేపు అక్టోబర్లో ప్రతి గ్రామానికి దసరా కల్లా ప్రతి గ్రామానికి చూపెట్టబోతున్నాం. తెలుగుదేశం హయాంలో ఏం జరిగింది, రుణమాఫీ ఎంత జరిగింది, రైతు భరోసా ఎంత వచ్చింది, ఎన్ని పెన్షన్లు ఇచ్చాం, ఎన్ని పట్టాలు ఇచ్చాం, వాళ్ళు విద్యకి అమ్మఒడికి విద్యాదీవెనికి ఎంత ఇచ్చారు, మేమెంత ఇచ్చాం, ఎన్ని సిమెంట్ రోడ్లు వేసాం, తాగునీరుకి ఎంత ఇచ్చాం, ప్రతిదీ స్కూళ్ళకి ఎంత ఖర్చు పెట్టాం, హాస్పిటల్స్కి ఏమి నెలకొల్పాం, ప్రతి విషయంలో వాళ్ళెంత చేశారు, మేమెంత చేశాము, ప్రతి టౌన్తో పాటు పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురణాల, గురజాల పట్టణాలతో సహా 57 గ్రామాలకి రిపోర్ట్ కార్డు. దాంట్లోనే ఇంకేం చేయబోతున్నాం వచ్చే 5 ఏళ్లలో? మేము అనేది వచ్చే 20 ఏళ్లలో చేస్తాం, 30 ఏళ్ళు చేస్తాం. విజన్ 2020, విజన్ 40-20 కాదు, 420 కాదు, వచ్చే 5 ఏళ్ళు. ప్రజలు ఇచ్చేది మనకు వచ్చే 5 ఏళ్ళలో ఏం చేసాం, ఈ 5 ఏళ్ళలో ఏం చేసాం, వచ్చే 5 ఏళ్ళలో ఏం చేయబోతున్నాం? లేదు ఇంకోటి ఏంది మాడుగులది చెప్పింది మనం, కస్తూర్బా పాఠశాల వరప్రసాద్ గారు జనవరి 2014 శాంక్షన్ చేయించింది, ఆయనే ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయనే నాకు ఇచ్చింది ఆ జీవో. నేను చెప్పింది కనుక రాంగ్ అయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, నువ్వు తప్పుకుంటావు చెప్పు, దమ్ముంటే